రావల్పిండి వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తుగా ఓడించేసి సిరీస్ను కైవసం చేసుకుంది 2-0తో. బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ ఓడించడం ఇదే మొదటిసారి. ఇక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే డబ్ల్యూటీసీలో బంగ్లాదేశ్కు ఇది 3వ విజయం కాగా, ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రౌండప్లో పాకిస్తాన్ 5వ ఓటమిని చూసింది. ఒకసారి పాయింట్ల పట్టికను కనుక మనం చూసుకున్నట్టయితే ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది బంగ్లాదేశ్. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలను కూడా చిత్తుగా కిందకు ఓడించేసింది. ఏకంగా ఇంగ్లాండ్ అయితే అసలు ఊహించని విధంగా కింద పడేసింది. ఇక పాకిస్తాన్ అయితే అట్టడుగును వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 274 పరుగులు చేయగా లిటన్ దాస్ సెంచరీతో బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే 12 పరుగుల ఆధిక్యంతో ఉన్న ఆతిథ్య జట్టు 2వ ఇన్నింగ్స్లో 172 పరుగులకి కుప్పకూలింది. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 45.83%తో 4వ స్థానానికి చేరుకుంది. బంగ్లాదేశ్ ఈ రౌండప్లో 3 మ్యాచ్లు గెలిచింది, అలాగే 3 మాత్రమే ఓడిపోయింది. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును బంగ్లాదేశ్ టేబుల్లో దాటేసింది. ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు 45%తో 5వ స్థానానికి పడిపోయింది. ప్రోటీస్ అయితే 6వ స్థానానికి పడిపోయింది. ఇక డబ్ల్యూటీసీ 2023-25 స్థానాల్లో పాకిస్తాన్ కేవలం 2 టెస్టులు మాత్రమే గెలిచింది. అంటే పాకిస్తాన్ ఆల్మోస్ట్ ఆన్ గుడ్ బై చెప్పేసినట్టే డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు. అయితే ఇక ఇప్పుడు గనక మనం చూసుకున్నట్టయితే భారత్ విషయంలోకి వచ్చినట్టయితే భారత్ 9 టెస్టులు ఆడింది, అందులో 6 విజయాలు సాధించింది. భారత్ ఇప్పుడు 68.5% అగ్రస్థానంతో కొనసాగుతుంటే ఆస్ట్రేలియా తమ సిరీస్లో 2-0తో న్యూజిలాండ్ ఓడించగా కంగారు జట్టు 62.5%తో 2వ స్థానంలో కొనసాగుతుంది అన్నమాట. న్యూజిలాండ్ కూడా 50%తో 3వ స్థానంలో కొనసాగుతుంది. సో ఇప్పుడు భారత జట్టు కూడా నిరూపించుకోవాలి, ఫైనల్లోకి వెళ్ళాలి అంటే మాత్రం ఇదే టెంపోతో ముందుకు వెళ్ళాలి.